తెలుగుతో మాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మా తాత ముందు అసలు అందరూ కూడా కోల్ మైన్ గా, టింబర్ మైన్ గా, బాగెన్ లోడింగ్ లో అంటే నాలుగు తరాలు సింగరేణి లో పనిచేశాయి. ఆ తర్వాత మా నాన్నగారు మైనింగ్ ఇంజనీరింగ్ మీద సింగరేణి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేశారు. సింగరేణి సేవా సమితిలో మా అమ్మగారు రాజాబాయి అల్లూరు గారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలా మాకు చాలా మంచి అనుబంధం ఉంది సింగరేణి సింగరేణి తోటి. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. మీ అందరి గారు చాలా సంతోషంగా ఉంది. సింగరేణి అంటే జనరల్ గా కోల్ మైన్స్ అని అనుకుంటా ఉంటారు, కానీ సింగరేణి సంస్థ మహిళల కోసం సింగరేణి సేవా సమితి ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఫ్రీగా టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, డ్రైవింగ్ కోర్స్, దీంతో పాటు యాక్టింగ్ కోర్స్ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు అది కూడా కన్సిడర్ చేయండి మేడం. యాక్టింగ్ కోర్స్ ఉంటే కూడా సినిమా ఫీల్డ్ లో నేనే సింగరేణి నుంచి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి. నాలాగా ఇంకా చాలా మంది యువత యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళు కూడా మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. దానికి నా వంతు నేను కూడా కృషి చేస్తాను. సింగరేణి ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి 11 ఏరియాల్లో ప్రతి ఏరియాలో సింగరేణి సేవా సమితి ఉంటుంది. ఇలా సేవలు అందించడం ద్వారా మహిళలకి అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మహిళలకి ఒక ఉపాధి మార్గం లాంటిది సింగరేణి సేవా సమితి. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు అన్ని కోర్సులతో పాటు యాక్టింగ్ కోర్స్ కూడా ఉంటే అది కూడా ఒక యాక్టింగ్ ఫీల్డ్ లో కూడా రాణించుకోవడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. హీరో ఒకటి యాక్టింగ్ కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సినిమా ఫీల్డ్ లో కూడా రాణించుకోవడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. దాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింగరేణి సేవా సమితి సంస్థ భారతదేశంలోనే ఒక ఆదర్శం అందరికి కూడా. అన్ని కంపెనీస్ కి సింగరేణి సేవా సమితి ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వివిధ సంఘాలు అన్ని అసోసియేషన్స్ అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని మీరందరూ చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.